హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ బంగారాజు. సోగ్గాడు మళ్ళీ వచ్చాడు. భారతదేశపు చరిత్ర గురించి చెప్పడం మొదలు పెడితే సాంప్రదాయాలు, శిల్పకళలు, ఆలయాలు, ఆచారాలు, రాజులు, రారాజులు, చక్రవర్తులు, సామ్రాజ్యాలు, యుద్ధాలు ఇంకా ఎన్నో. అందులో చక్రవర్తులకు వాళ్ళ సామ్రాజ్యాలకు ఒక్కో కథ ఉండనే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతాన్ని పాలించిన రాజులు చాలా పరాక్రమవంతులు. ఇప్పుడు చెప్పబోయే కథ హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు పాలించాలి అన్న లక్ష్యంతో సుందర దీవులైన లంకా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుని దేశానికి సముద్ర మార్గాలను వేసిన తిరుగులేని పరాక్రమవంతుడైన ఒక చక్రవర్తి కాలం నాటి కథ. ఆ వీరాది వీరుడే రాజరాజ చోళుడు. అప్పటి ప్రజలు అతన్ని అభిమానంగా పిలుచుకున్న పేరు పొన్నియన్ సెల్వన్. ఈ మధ్య ఈ పేరు బాగా విన్నట్టుగా ఉంది కదా? అవును, అక్కడికే వస్తున్నాను. తమిళనాట మొదటి నవల రచయితగా పేరు పొందిన వ్యక్తి కల్కి కృష్ణమూర్తి. ఆయన మొట్టమొదటి రచనే రాజరాజ చోళుని కథ, అదే పొన్నియన్ సెల్వన్. 1950ల కాలం నుంచే తమిళనాట అత్యంత ప్రజాదరణ పొందిన నవల పొన్నియన్ సెల్వన్. ఇప్పటి వరకు లక్షలాది కాపీలు అమ్ముడయ్యాయి. దీన్ని ఇంగ్లీషులో కూడా అనువాదించారు. ఇప్పుడు ఇది సినిమాగా రావడంతో మళ్ళీ ఈ నవలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఇంతకీ రాజరాజ చోళుడు పొన్నియన్ సెల్వన్గా ఎలా అయ్యాడు, అతని చరిత్ర ఏంటి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాను. ఎప్పటి నుండి సుమారు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు చోళ రాజ్యాన్ని పాలిస్తున్న చక్రవర్తి పేరు సుందర చోళుడు. ఆయనకు 3 సంతానం. మొదటివాడు ఆదిత్య కరికాలుడు. 2వ సంతానం ఆడపిల్ల, పేరు కొందవాయిదేవి. ఇక 3వ సంతానం అరుణ్ మురివర్మ. ఇతనే మన పొన్నియన్ సెల్వన్. అసలు అరుణ్ వరుణ్కి ఆ పేరు ఎలా వచ్చిందో? అతనికంటే పెద్దవాడు ఆదిత్య కరికాలుడు ఉండగా తాను చక్రవర్తి ఎలా అవుతాడు? ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే కథలోకి రావాల్సిందే. సామ్రాజ్య విస్తరణలో భాగంగా పాండ్య రాష్ట్ర ఇతర దేశాలను హస్తగతం చేసుకోవడంతో పొన్నియన్ సెల్వన్ కథ మొదలవుతుంది. శతాబ్దాల కాలం క్రితం విజయాలయ చోళుడు పల్లవ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని తంజావూరిని తమ రాజధానిగా మార్చారు. అతని కొడుకు ఆదిత్య కరికాలుడు కొంగు రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకుని విజయశంఖం రోగించాడు. తరువాత కాలంలో మొదటి పరాక్రమ చోళుడు పాండ్య, గంగ, పాన, లంక రాజ్యాలను ఓడించి గర్వంగా వయాగ్ర పథకాన్ని ఎగరేశాడు. ఇలాగే ఆ వంశంలో తరువాతి కాలం చక్రవర్తులందరూ తమ చాలా సామ్రాజ్యాలను అవిచ్ఛిన్నంగా విస్తరింపజేసుకున్నారు. మొదటి పరాక్రమ చోళుని మనవడు 2వ పరాక్రమ చోళుడు, అదే మన సుందర చోళుడు. ఆయన రాజ్యాధికారంలో ఉండగా జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనే మన పొన్నియన్ సెల్వన్ నవలలో చూస్తాము. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అది ఆషాఢ మాసంలోని 18వ రోజు. తమిళ వారికి చాలా ముఖ్యమైన పర్వదినం. అదిగో వీరనారాయణపురం, అదిగో పెద్ద చెరువు. సాయంకాలపు వెన్నెల వెలుగులో ఒడ్డున ఉన్న జన సందోహాన్ని, వారి చేతిలో ఉన్న దీపాల కాంతులను చూస్తుంటే మనస్సు అక్కడే ఆగిపోతుంది. అలా చూస్తూ ఆవలిగొట్టున తన గుర్రాన్ని మెల్లగా స్వారీ చేస్తూ వస్తున్నాడు ఒక ధైర్యశాలి అయిన ఒక యోధుడు. ఇక్కడే ఉండిపోతే వచ్చిన పని ఆలస్యమైపోతుందేమో అనుకుంటూ ఆ కోలాహలం వైపుకు వెళ్ళాడు ఆ వీరుడు. అక్కడ ఉన్నవారు ఆ యువకుని చూస్తూ, ఎవరు ఈ వీరుడు? వెన్నెల కాంతిలో తన ముఖం చంద్రునిలా కలగా వీరత్వం ఉప్పొంగుతూ ఉన్నాడే అని తమలో తాము అనుకుంటూ ఉన్నారు. అతనే మన వానర వంశపు వీరుడు వల్లవరాయ వంద్యాదేవన్. ఏమిటా ముఖ్యమైన పని? ఎక్కడి నుండి వస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుందామా? అయితే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. పల్లవరాయుడితోనే ప్రయాణం చేద్దాం. సుందరచోళ చక్రవర్తి మొదటి కుమారుడు ఆదిత్య కరికాలని కంచిలో ఉన్నాడు. ఆదిత్య తన తల్లిదండ్రుల కోసం ఒక బంగారు రాజ్యభవనాన్ని నిర్మిస్తాడు. తనకు బాగా సన్నిహితుడు, ఆప్తుడు బంటు మరియు నమ్మకస్తుడు వంద్యాదేవన్కు 2 సందేహ పథకాలు ఇచ్చి, అందులో ఒకటి తంజావూరులో ఉన్న తన తండ్రికి, మరొకటి పలయారులో ఉన్న తన సోదరి కుందవైదేవికి ఇమ్మని ఆదేశిస్తాడు. ఆ 2 సందేహ పత్రాలు తీసుకుని వంద్యాదేవన్ తంజావూరు బయలుదేరుతాడు. కంచె నుండి బయలుదేరిన వంద్యాదేవన్ వీరనారాయణపురం చెరువు దగ్గరికి వచ్చేటప్పటికి అతని గుర్రం బాగా అలసిపోతుంది. చాలా దూరం ప్రయాణం చేసి ఉండడంతో పరిగెత్తలేక నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది.
వంద్యాదేవన్ ఆ చెరువుని చూసి సముద్రం అంత ఉంది అని ఆశ్చర్యపోతాడు. ఆషాఢమాసం 18వ రోజు అక్కడి ప్రజలు తిరణాలు జరుపుకునే సమయం కాబట్టి ఆ రోజు అక్కడ కోలాహలంగా ఉంది. అక్కడ భోజనం చేస్తున్న కొంతమంది ఆడవాళ్ళు వంద్యాదేవుణ్ణి కూడా భోజనం చేయమని పిలుస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆ చెరువులో నుండి ఈ గట్టుకు 7-8 వాడులు రావడం, గట్టు మీద ఉన్న వాళ్ళను భటులు దూరంగా వెళ్ళండి అని తోసేయడం జరుగుతుంది. ఆ కోలాహలం ఏంటి, ఆ ఓడలో వస్తున్నది ఎవరు అని వంద్యాదేవన్ తన పక్కనున్న వ్యక్తిని అడుగుతాడు. పడవల మీద తాడి చెట్టు చిహ్నం ఉన్న జెండా చూస్తే తెలియడం లేదా, వచ్చేది పెదపలివిటరాయర్ అని చెప్తాడు. పెదపలివిటరాయర్ పేరు వినగానే వంద్యాదేవన్ అతని గురించి గుర్తు చేసుకుంటాడు. పెదపలివిటరాయుడు వీరాది వీరుడు, చోళాదేశం తరపున 24 యుద్ధాల్లో పోరాడాడు. చోళా వంశంతో చాలా సంబంధం ఉన్న వ్యక్తి. ఆయన వయస్సు 50 పైబడడంతో యుద్ధానికి వెళ్ళడం మానుకున్నారు. ఇప్పుడు చోళా రాజ్యానికి ధనాధికారి మరియు ధాన్యాధికారి పదవిలో ఉన్నారు. అంటే ఎవరు ఎంత పన్ను కట్టాలి అని అంతిమ నిర్ణయం ఆయనదే. ఒక విధంగా చెప్పాలంటే సుందర చక్రవర్తి తరువాత అంతటి అధికారం కలిగిన వ్యక్తి పెదపలివిటరాయర్. పెదపలివిటరాయుడు గురించి తెలుసుకోగానే వంద్యాదేవన్కు అతన్ని చూడాలి అని కోరిక కలిగింది. కానీ తనకు తంజావూరు పంపించేటప్పుడు యువరాజు ఆదిత్య కరికాలన్ పెదపలివిటరాయుడు మరియు అతని తమ్మునితో జాగ్రత్తగా ఉండమని, తాళపత్రాల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండమని, అనవసరమైన గొడవల్లో తలదోర్చవద్దు అని చెప్పడం గుర్తువచ్చి ఆగిపోతాడు. అక్కడి నుండి ముందుకు వచ్చి వీరనారాయణపురంలో ఉన్న వైష్ణవాలయం దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. వంద్యాదేవన్ కాసేపు తటపటాయించి అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని గుంపులోకి వెళ్తాడు. అంత పెద్ద గుంపు మధ్యలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉంటే మిగతా వారు అటూ ఇటూ చూస్తూ ఉంటారు. ఆ ఇద్దరులో ఒకరు శైవుడు, ఇంకొకరు వైష్ణవుడు. ఆ గుంపులో కూడా కొంతమంది శైవుల వైపు మరికొంతమంది వైష్ణవుల వైపు ఉంటారు. వంద్యాదేవన్ గుంపు మధ్యలోకి వెళ్ళి గొడవ ఆపాలని చూస్తాడు. గొడవ పడుతున్న వైష్ణవుడి చేతిలో రాజదండము లాంటి కర్ర ఉంటుంది. ఆ వైష్ణవుడే అలవర్కడి అని నంబి అతను ఆ కర్ర పెట్టి శైవుల తలను పగలగొడతాను అంటాడు. ఇంతలో అక్కడికి పెదపలివిటరాయుడు వస్తున్నారు అని భటులు అరుస్తూ రావడంతో ఆ గుంపు చెదిరిపోతుంది. పెదపలివిటరాయుడు ఏనుగు మీద అక్కడికి వస్తారు. ఆయనతో పాటు వెనక ఒక పల్లకి కూడా వస్తూ ఉంటుంది. ఆ పల్లకిలో నుండి ఒక స్త్రీ ఒక తెర తెరిచి బయటకు చూస్తూ ఉంటుంది. వంద్యాదేవన్ కూడా ఆ స్త్రీని చూస్తాడు. ఇంతలో ఆ స్త్రీ భయంతో పెద్దగా అరిచి తెర మూసేస్తుంది. వంద్యాదేవన్ కంగారు పడి ఆమె ఎందుకు అరిచింది అని చుట్టూ చూస్తాడు. అప్పుడు తన వెనక ఉన్న చెట్టు చాటు నుండి అలవర్కడియన్ నంబి విచిత్రమైన ముఖ కవుగిలితో ఉంటాడు. బహుశా ఆ స్త్రీ కూడా నంబిని చూసే అరిచి ఉంటుందని అనుకుంటాడు వంద్యాదేవన్. పెదపలివిటరాయుడు గుడిలోకి వెళ్ళగానే ఆయన భటులు అక్కడ ఉన్న వంద్యాదేవన్ గుర్రాన్ని ఆట పట్టిస్తూ ఉంటారు. అది గుర్రం కాదు, గాడిద అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారితో గొడవ పడితే ఏం జరుగుతుందో అని వంద్యాదేవన్ మౌనంగానే ఉంటాడు. వారు ఆ గుర్రాన్ని భయపెట్టి జనాల మధ్యలోకి వదిలేస్తారు. అక్కడ ఉన్న వాళ్లను తొక్కుకుంటూ ఆ గుర్రం పారిపోతుంది. వంద్యాదేవన్ ముఖంలో కోపాన్ని గమనించిన నంబి ఆ గుర్రం వంద్యాదేవనదే అని అర్థం చేసుకుంటాడు. వంద్యాదేవన్ దగ్గరకు వచ్చి ఆ బొటులను కొట్టి బుద్ధి చెప్పొచ్చు కదా అంటాడు. అప్పుడు వంద్యాదేవన్ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ అతను ఏమీ మాట్లాడకుండా అలాగే కోపాన్ని లోపల దాచుకుంటాడు. కాసేపటికి పెదపలివిటరాయుడితో పాటు బడులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. జనాలను తొక్కుకుంటూ వెళ్ళి దూరంలో నిలబడి ఉన్న తన గుర్రాన్ని తీసుకుని వంద్యాదేవన్ కూడా అక్కడి నుండి బయలుదేరుతాడు. అలా వెళ్తున్న వంద్యాదేవన్ వెనకే నంబి కూడా వస్తూ ఉంటాడు. ఎందుకు నా వెనుక వస్తున్నావు అని నంబిని అడుగుతాడు వంద్యాదేవన్. నేను కూడా ఇదే దారిలో వెళ్ళాలి, అందుకే ఇటు వస్తున్నాను అంటాడు నంబి. కాసేపటికి నంబి వంద్యాదేవన్ దగ్గరకు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. నేనెక్కడికి వెళ్తే నీకెందుకు అంటాడు వంద్యాదేవన్. కడంబూర్ భవంతికి వెళ్తుంటే నన్ను కూడా తీసుకువెళ్తావా అని అడుగుతాడు. నేను అక్కడికి వెళ్తున్నానని నీకెలా తెలుసు అని వంద్యాదేవన్ నంబిని అడుగుతాడు. అందులో ఆశ్చర్యం ఏముంది, ఈరోజు చాలామంది అతిథులు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు వెళ్ళిన పెదపలివిటరాయుడు కూడా కడంబూర్ శంభురాయల భవనానికే వెళ్తున్నారంటాడు. నన్ను నీ పనివాడని చెప్పి నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు అంటాడు నంబి. అలా చెప్పడానికి ఇంకెవరినైనా చూసుకో,
అయినా నన్ను కూడా లోపలికి రాణిస్తారో లేదో అని అంటాడు వంద్యాదేవన్. అయితే అక్కడికి వెళ్ళడానికి నీకు ఆహ్వానం లేదా? అయితే ఖచ్చితంగా నిన్ను లోపలికి రానివ్వరు అంటాడు నంబి. శంభువరాయర్ కుమారుడు నా స్నేహితుడు, ఎప్పుడైనా ఆ భవనంలోకి నాకు ఆహ్వానం ఉంటుంది అని అంటాడు వంద్యాదేవన్. ఆహ్వానం లేకపోతే నీకు ఆ కోటలోకి అస్సలు ప్రవేశం ఉండదు. ఈరోజు అక్కడికి మహామహులు వస్తున్నారు అని చెప్తాడు నంబి. మరి ఇంతకు వంద్యాదేవన్ కడంబూర్ కోటలోకి వెళ్తాడా లేక భటులకు దొరికిపోతాడా? అసలు తరువాత ఏం జరిగింది? కడంబూర్ కోటలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వరు అని నంబి చెప్తాడు కదా. తరువాత ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు, కడంబూర్ కోటకేనా అని అడుగుతాడు వంద్యాదేవన్. నువ్వు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళడం లేదు కదా, నేను వనక్కాడ్ దేవాలయానికి వెళ్తున్నాను అంటాడు. వంద్యాదేవన్ కూడా ఆ ఆలయాన్ని చూడాలనిపించి తను కూడా నంబితో పాటు ఆలయానికి వెళ్తాడు. అక్కడ నంబి విష్ణువు గురించి గోదాదేవి రాసిన పాటలు చాలా గొప్పగా పాడుతాడు. ఆ పాటలు విని వంద్యాదేవునితో పాటు ఆ గుడిలో పూజారి కూడా పరవశించిపోతాడు. తన కొడుక్కి కూడా ఆ పాటలు నేర్పించమని అడుగుతాడు పూజారి. వంద్యాదేవన్ నంబి దగ్గరికి వచ్చి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి, మీరు చాలా అద్భుతంగా పాడారు అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ, తమ్ముడు నాకొక సహాయం చేస్తావా అని అడుగుతాడు. నీకు ఇంతకుముందే చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావెందుకు అంటాడు వంద్యాదేవన్. అది ఆ పని కాదు, వేరే సహాయం అంటాడు నంబి. ఏంటది? నేను ఒక చీటీ రాసిస్తాను, ఇందాక పెదపెలవిటరాయి పల్లికిలో వెళ్ళిన అమ్మాయికి ఇస్తావా అని అంటాడు నంబి. నంబిగారు, అయినా నన్ను చూసి ఎవరనుకుంటున్నారు? మీరు చెప్పే పనులు నేను చేయలేనండి, ఇలా ఇంకెవరైనా అడిగి ఉంటేనా అని కోపంగా చూస్తాడు వంద్యాదేవన్. తమ్ముడు కోపం వద్దు, చేయలేనంటావా, పర్లేదు వెళ్ళిరా అంటాడు నంబి. ఇక అక్కడి నుండి బయలుదేరుతాడు వంద్యాదేవన్. గుర్రం కూడా బాగా విశ్రాంతి తీసుకోవడంతో ఇప్పుడు వేగంగా పరిగెత్తుతుంది. దాంతో అతను వేగంగా కడంబూర్ భవంతి దగ్గరకు వెళ్తాడు. ఈరోజు అక్కడికి చాలామంది ప్రముఖులు వస్తూ ఉండడంతో భద్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్రం మీద చాలా వేగంగా వెళ్తే పటులు అడ్డం వచ్చేలోపు భవంతిలోకి వెళ్ళిపోవచ్చులే అనుకుని వేగంగా గుర్రంతో ముందుకు వస్తాడు. కానీ ద్వారం దగ్గరకు రాకముందే భటులు అడ్డం వచ్చి నిలబడతారు. వారు వంద్యాదేవన్ను అడ్డుకొని లోపలికి ప్రవేశం లేదంటారు. మాటలతో ఒప్పించి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ వారు ఒప్పుకోరు. ఆదిత్య కరికాలం రాజముద్ర చూపించి లోపలికి వెళ్దామనుకుంటాడు, కానీ తనెవరో వీళ్ళకి తెలియకుండా ఉండడమే మంచిది అని ఆగిపోతాడు. గుర్రాన్ని వదిలేస్తే వెనక్కి వెళ్ళిపోతానంటాడు. దాంతో భటులు గుర్రాన్ని వదులుతారు. వాళ్ళు గుర్రాన్ని వదిలిపెట్టిన వెంటనే వంద్యాదేవన్ గుర్రాన్ని వేగంగా ముందుకు దూకేలా చేసి తన కత్తి బయటకు తీసి వేగంగా తిప్పుతాడు. వంద్యాదేవన్ ఎలా చేస్తాడు అని వరాస్తలు ఊహించలేరు. వారిలో కొంతమంది పడిపోతారు. మిగతా వారు వెంటనే కోట ద్వారాన్ని మూసేసి పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తూ ఉంటారు. వంద్యాదేవన్ కత్తి తిప్పుతూనే, కందమారా కందమారా, నీ మనుషులు నన్ను చంపేస్తున్నారు అని అరుస్తాడు. అప్పుడు భవనం పై అంతస్తు నుండి ఒక గంభీరమైన గొంతుతో, అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతారు. ఎవరో ఒక వ్యక్తి చిన్నాయి గారి పేరు చెప్తూ గొడవ చేస్తున్నారయ్యా అని భటులు చెప్తారు. అప్పుడు కందమారన్ అక్కడికి వచ్చి వంద్యాదేవన్ను చూసి, ఆహా వల్లవా, ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి అని కందమారన్ భటులను తీవ్రంగా మందలించి వంద్యాదేవన్ను తనతో పాటు తీసుకొని వెళ్తాడు. భవనంలోనికి తీసుకువెళ్తున్న కందమారన్ను, ఈరోజు ఏమిటి విశేషం, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు వంద్యాదేవన్. ఈ విషయం తర్వాత చెప్తాను, కానీ మనిద్దరం కలిసి పిన్నానది ఒడ్డున కాపలా కాస్తున్నప్పుడు నువ్వు పెదపలుబెట్ట రాయన్ని కలవాలి కలవాలి అంటూ ఉండేవాడు కదా, ఇప్పుడు ఆయన ఎక్కడే ఉన్నారు, నిన్ను ఆయనకు పరిచయం చేస్తాను అంటాడు కందమార. వంద్యాదేవన్ను ముందు తన తండ్రి శంభువరాయల దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేస్తాడు కందమార. ఓహో, బయట గొడవ చేసింది ఇతనేనా అని అడుగుతాడు ఆయన. వంద్యాదేవన్ ఆయనకు నమస్కారం చేసి వచ్చేస్తాడు. తర్వాత కందమారన్ వంద్యాదేవన్ను పెద్ద పల్లవిట రాయర్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు. ఆమయ్యా, ఇతను నా స్నేహితుడు వంద్యాదేవన్, ఏదో ఒకరోజు పెద్ద పల్లవిట రాయర్ దగ్గరకు తీసుకొని వెళ్తాను, ఆయన శరీరం మీద ఉన్న 64 యుద్ధగాయాలను నువ్వే లెక్కపెట్టి చూడు అని చెప్తూ ఉండేవాడిని. దానికి పెద్ద పల్లవిట రాయర్, నువ్వు లెక్కపెట్టి చూస్తే తప్ప మా మీద నమ్మకం లేదా? మీ వానర కులంలోనే తప్ప వేరే కులంలో వీరులెవరూ లేరనుకుంటున్నావా అని అంటాడు. అయ్యా, పెద పల్లవిటరాయర్ పేరు ప్రఖ్యాతులు కన్యాకుమారి నుండి హిమాలయ వరకు విస్తరించి ఉన్నాయి, మిమ్మల్ని అవమానించడానికి నేనెవరిని అని అంటాడు వంద్యాదేవన్. పెద పల్లవిటరాయర్ ఇలా వారి మాటలను అవమానంగా తీసుకుంటారని అనుకోని కందమారన్
వంద్యాదేవన్ను లోపలికి తీసుకుని వెళ్తాడు. తన తల్లికి పరిచయం చేస్తాడు. తల్లి చాటు నుండి కందమారిన చెల్లెలు మణిమేకల వంద్యాదేవుని వైపు చూస్తుంది. తర్వాత, కందమారిన్, చాలా ప్రయాణం చేసి వచ్చావు, అలసిపోయినట్టున్నావు, విశ్రాంతి తీసుకో మిత్రమా అని వంద్యాదేవునితో అంటాడు. అయితే వంద్యాదేవుని మాత్రం కురవై కూటు ఆట చూడాలి అని చెప్తాడు. కురవై ఆట అనేది ఒక రకమైన తాంత్రికమైన నృత్యం. వివిధ రకాల వేషాలు వేసుకొని చాలామంది నాట్యం చేస్తారు. ఆట మొదలవడానికి ఇంకా సమయం ఉంది అని కందమారిన్ ఈలోపు అంతఃపురం అంతా తిప్పి చూపిస్తూ ఉంటాడు. కాసేపటికి కురవై ఆట మొదలవడంతో చూడ్డానికి ఇద్దరూ వెళ్తారు. అప్పటికే అక్కడ కురవై ఆట మొదలవుతుంది. కురవై ఆట చాలా అద్భుతంగా ఉంటుంది. వంద్యాదేవుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అయితే ఆట అయిపోయే సమయంలో ఒక వ్యక్తి పూనకం వచ్చినట్టు బాగా ఊగిపోతాడు. తనను దైవం ఆవహించింది అంటాడు. భద్రకాళి బలి కోరుతుంది అని అంటాడు. ఏ బలి కావాలి అని అక్కడ ఉన్న పూజారి అడుగుతాడు. రాజకొలుపు రక్తం అడుగుతుంది, 1000 ఏళ్ల రాజ్యవంశపు రక్తం అడుగుతుంది అంటాడు పూనకం వచ్చిన దేవరాలన్. మేడపై నుండి ఈ తతంగం చూస్తున్న పెద్ద పొలివెట్టి రాయర్, శంభువరాయర్ ముఖాలు మారిపోతూ ఉంటాయి. శంభువరాయర్ పూజారికి సైగ చేయడంతో పూజారి అప్పటి వరకు నిరంతరంగా మోగిస్తున్న డంక ఆపివేస్తాడు. డంక ఆపిన వెంటనే దేవరాలన్ కింద పడిపోతాడు. కొంతమంది వచ్చి స్పృహ తప్పి పడి ఉన్న అతన్ని తీసుకుని వెళ్తారు. ఇదంతా చూస్తున్న వంద్యాదేవన్ కూడా ఉద్రిక్తంగా అవుతాడు. కురవై ఆట అవగానే బయటకు చుట్టూ చూస్తూ ఉంటే అకస్మాత్తుగా ఒక దృశ్యం కనిపిస్తుంది. అలవర్కడియన్ నంబి తల అక్కడ గోడకు వేలాడదీసినట్టు ఒక్క క్షణం అనిపిస్తుంది. మళ్ళీ అదంతా భ్రమ అనుకుని లేస్తాడు. కందమారిన్ వంద్యాదేవన్కు ఒక చోటు చూపించి ఇక్కడ పడుకోమని చెప్పి తనకు ఇంకా కొంచెం పని ఉందని ఉదయాన్నే చూడ్డానికి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. వంద్యాదేవునికి వెంటనే నిద్ర పట్టేస్తుంది. అయితే అతనికి నిద్రలో ఏవేవో భయంకరమైన కలలు రావడంతో ఒక్కసారిగా మెలకు వస్తుంది. అప్పుడు వంద్యాదేవన్ లేచి అటూ ఇటూ నడుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ చాలామంది సామంతరాజులు, పెదపల్లవెటి రాయర్, శంభువరాయర్ మరియు ఇంకొంతమంది ప్రముఖమైన వ్యక్తులు రహస్యంగా మాట్లాడుకోవడం చూస్తాడు. తన స్నేహితుడు కందమారిన్ కూడా వారితో ఉంటాడు. ఎంతమంది సామంతరాజులు అక్కడ రహస్యంగా ఎందుకు కలిశారు? వారు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇవన్నీ వంద్యాదేవన్ తెలుసుకున్నాడా? తర్వాత అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకు మరింత ఎనర్జీ అందించేందుకు జేబీఆర్ ఫ్యాక్టబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బంగారాజు. సోగ్గాడు మళ్ళీ వచ్చాడు.